ఒక హంసకు ముగ్గురు పిల్లలు. వాళ్ళు చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. ఒకరోజు హంస ఇంకొక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. అది వేరే మూడు పిల్లల కంటే డిఫరెంట్ గా ఉంది. దాని యొక్క రెక్కలు బంగారు రెక్కలు. అందువల్ల హంస దానికి గోల్డి అని పేరు పెట్టింది. చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు, గోల్డీ నాన్న, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, నువ్వు ఎగరాలి, పద ఒకసారి ప్రయత్నించు. అయ్యో మమ్మీ, నేను రెక్కలు ఎంతగా ఆడిచ్చినా సరే గాల్లోకి పైకి వెళ్ళలేకపోతున్నా. నా రెక్కలు అసలైన బంగారంతో చేసినవి, బహుశా అందుకేనేమో జీవితాంతం నేను ఎగరలేను. గోల్డీ చాలా బాధపడుతూ ఇలా అంటుంది. అదే సమయంలో రెండు రాబంధువులు వేటాడడానికి వస్తున్నాయి. అరే వా, ఈ మొత్తం ఫ్యామిలీ చూడడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది, భలే రుచిగా ఉంటుంది. వాటిని చూసి హంస మరియు దాని యొక్క ముగ్గురు పిల్లలు భయపడ్డాయి. కానీ గోల్డి భయపడకుండా ముందుకు వెళ్లి నించుంది. మీరు మా అన్నలు ఇంకా మా అమ్మ దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి, మీకు అది ఏమాత్రం మంచిది కాదు. ఈ పిచ్చుకలా కనిపించే హంసం మమ్మల్ని చంపుతుందా? అది విని గోల్డీకి చాలా కోపం వచ్చింది మరియు దాని నోటితో వారి మీద దాడి చేసింది. ఇదేం పరిస్థితి, ఇది మనల్ని కరెంటుతో కొడుతుంది. మరియు అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి మరియు కుటుంబం అంతా సంతోషించింది. నీ యొక్క నోరు మాయా నోరు అనిపిస్తుంది, నువ్వు కోపంగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి కరెంట్ వస్తుంది. అది విని గోల్డీ సంతోషించింది మరియు ఇలా అంటుంది. పోనీలే, మంచిదైంది, నేను ఎగరలేకపోవచ్చు కానీ నా కుటుంబానికి ఎప్పుడు నేను రక్షణగా ఉంటాను. మరుసటి రోజు హంస గోల్డీని వదిలేసి మిగతా ముగ్గురు పిల్లల్ని తీసుకుని ఆహారం వెదుకుంటూ వెళ్ళాయి. సాయంత్రం అవి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చాయి. హంస తను తెచ్చిన ఆహారంలో సగభాగం గోల్డీకి ఇచ్చింది. సరే రండి పిల్లలు, మీ చిన్న తమ్ముడి కోసం మీ వంతుగా మీ ఆహారంలో కొంచెం ఇవ్వండి. కానీ మమ్మీ, నువ్వు ఎంత కష్టపడి ఆహారం వెతికావు. మీకు తెలుసు కదా, గోల్డీ ఎగరలేడు. మర్చిపోకండి, వాడు మీ యొక్క సహోదరుడు, ఖచ్చితంగా మీరే వాడికి సహాయం చేయాలి. వాళ్ళు హంస చెప్పిన మాట విన్నారు కానీ మనసు లోపల దాని గురించి చాలా బాధపడుతున్నారు. గోల్డి పాపం ఎగరలేదు, అందుకే హంస గోల్డీని వేరే పిల్లల కంటే బాగా చూసుకునేది. కానీ ఆ పిల్లలకి దీని గురించి అర్థం కానేలేదు. మమ్మీ, గోల్డీ ఇంతవరకు ఈ ప్రాంతం దాటి ఎక్కడికి వెళ్ళలేదు, పాపం దానికి కూడా అనిపిస్తుందేమో అడవిలో ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని. వాడు ఎగరలేడు కదా, ఎలా వెళ్తాడు? గోల్డీ, నువ్వు ఎగరలేకపోతే ఏమైంది, ఈ రోజు నీకు అడవినంతా తిప్పి చూపిస్తాం. అలా అని అవి మూడు వెళ్లి ఒక కట్టెను తీసుకొచ్చాయి. ఇద్దరు పిల్లలు ఒక్కొక్క వైపు ఆ కట్టెను పట్టుకున్నాయి. గోల్డీ, నీ నోటితో ఈ కట్టెను పట్టుకో, దీన్ని వదలకు. అది విని గోల్డీ చాలా సంతోషించింది మరియు అది కట్టెను నోట్లో పట్టుకుంది మరియు ఇద్దరు దాన్ని తీసుకుని అక్కడి నుంచి ఎగిరిపోయారు. మూడవ సహోదరుడు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. గోల్డీకి పైనుంచి అడవి యొక్క వ్యూ చాలా నచ్చింది. అడవి మధ్యన ఒక పెద్ద బావి ఉంది. ఆ బావి యొక్క లోతెంతని ఇప్పుడు దాకా ఎవ్వరికీ తెలీదు. అవి ఆ బావికి చాలా దగ్గరలోనే ఉన్నాయి. గోల్డీ, నువ్వు మా తర్వాత పుట్టావు, నువ్వు మాకంటే చిన్నవాడివి, అయినా అమ్మ నిన్నే చాలా ప్రేమిస్తుంది. మేము మా ఆహారంలో నీకు ఇవ్వాల్సి వస్తుంది, ఈ విషయం మాకు కొంచెం కూడా నచ్చట్లేదు. ఇప్పుడు నిన్ను చంపడం తప్ప మా దగ్గర వేరే దారే లేదు. ఇద్దరు సహోదరులు ఆ కట్టెను వదిలేశారు. పాపం గోల్డీ ఆ బావిలోకి వెళ్లి పడిపోయింది. తర్వాత ముగ్గురు సహోదరులు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్లి చేరుకున్నాయి.
వాళ్ళని చూసిన హంస భయపడింది. మేము ముగ్గురం గోల్డీ తమ్ముడితో పాటు నది పక్కనే వెళుతూ ఉన్నాం, కానీ తను పొరపాటుకు నోరు తెరిచాడు, ఇంకా నదిలో పడిపోయాడు. మేము వాడిని కాపాడడానికి ప్రయత్నించాం, కానీ వాడు నదిలో నీళ్లలో మునిగిపోయాడు. అది విన్న హంస పాపం చాలా బాధపడింది మరియు ఏడవడం ప్రారంభించింది. ఇలా గోల్డీ ఆ బావిలోకి పడ్డాడు, కానీ తన ముందు కనపడిన ప్రదేశం చూసి ఆశ్చర్యపోయాడు. బావి లోపల భూమి కింద ఒక అందమైన అడవి ఉంది. అక్కడ దానికొక కుందేలు కనబడింది. నువ్వు ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు? అది విని గోల్డీ జరిగినదంతా వాడికి చెప్పింది. ఎంత చెడ్డ వార్త! నీ తోడ పుట్టిన సోదరులు నిన్ను చంపటానికి బావిలో పడేశారా? కానీ దిగులు పడకు, ఇక్కడ నీకు వైద్యం కూడా దొరుకుతుంది, ఇంకా నువ్వు నీ ఇంటికి తిరిగి కూడా వెళ్ళగలవు. అది విని జంబో ఏనుగుని వాడు పిలిచాడు. అప్పుడు ఏనుగు కూడా చేసింది. నీ ముక్కులో కరెంటు పాస్ అయ్యే శక్తి ఉంది, కానీ రెక్కలు బరువుంటాయి, అందుకే నువ్వు ఎగరలేకపోతున్నావు. పద, దీనికి వైద్యం చేద్దాం. నేను మీకు ఇప్పుడు రుణపడి ఉంటాను. అది విని గోల్డీ యొక్క రెక్కలు మీద తన యొక్క తొండాన్ని వేసింది. గోల్డీ యొక్క బంగారు రెక్కలు అందమైన ఎరుపు రంగుల్లోకి మారిపోయింది మరియు అది ఎగరడం ప్రారంభించింది. అరే వా, నేను ఎగరగలుగుతున్నా. నీకు చాలా చాలా ధన్యవాదాలు జంబో. ఏం పర్వాలేదు, మోస్ట్ వెల్కమ్. ఇక నేను వెళ్తాను, మమ్మీ నా కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. వాళ్ల దగ్గర సెలవు తీసుకుని అది అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకోవైపు రాబంధువులు హంస కుటుంబం మీద దాడికి వెళ్ళాయి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. ఈ రోజు ఊహించుకో, మాకు ఈరోజు విందే. మనం గోల్డీని బావిలో పడేయకుండా ఉండాల్సింది. ఈ రోజు వాడుంటే మనల్ని కాపాడేసేవాడు. నువ్వేమంటున్నావు? అవునమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. మేము తమ్ముణ్ణి చూసి ఈర్షపడ్డాం, అందుకే వాడు చనిపోవాలని బావిలో విసిరేసాం. ఇప్పుడు మీ మా తప్పుకి చాలా పశ్చాత్తాపడుతున్నాం. ఇప్పుడు చావడానికి సిద్ధపడండి. నేనుండేదాకా నా పిల్లల్ని మీరిద్దరు ఏం చేయడానికి వీల్లేదు. అలా అని హంస వాళ్ళ పిల్లల ముందరొచ్చి నించుంది. ఏం పర్వాలేదు, ముందు నిన్నే తినేస్తాము. వాళ్ళిద్దరూ వాళ్ళని దాడి చేయడానికి వెళ్తారు. అదే సమయంలో గోల్డీ వచ్చి వాళ్ళ ముందర నించుంటుంది. ఓరి దేవుడా, వీడు తిరిగి మళ్ళెట్లా వచ్చాడు? అది ఒకరి తర్వాత ఒకరిని దాని నోటితో దాడి చేసింది మరియు వాళ్ళ మీద కరెంట్ ని వదిలింది. కరెంట్ షాక్ తిన్న రాబందులు విలవిల్లాడిపోతున్నాయి. పారిపో ఇక్కడి నుంచి, లేదంటే వీడు కరెంటు పెట్టి మనల్ని చంపేస్తాడు. ఇద్దరు అక్కడి నుంచి అరుచుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. తమ్ముడు, మమ్మల్ని క్షమించు. మేము నువ్వు చనిపోవాలని అక్కడ వదిలేసాం, కానీ ఈ రోజు నువ్వు రాకపోతే మీ అందరం కూడా చనిపోయి ఉండేవాళ్ళం. నా ప్రియమైన అన్నలారా, మీ వల్లనే నేను ఈ రోజు ఎగరడం నేర్చుకోగలిగాను. నేను మిమ్మల్ని క్షమించాను. నా ప్రియమైన బిడ్డ, నన్ను కౌగిలించుకో. అలా అని తన బిడ్డని కౌగిలించుకుంది. తర్వాత జరిగినదంతా గోల్డీ అమ్మకు చెప్పింది. తర్వాత అందరూ కలిసి చాలా సంతోషంగా జీవించడం ప్రారంభించాయి.